ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్న రెసిపీ బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్ హల్వా కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, పంచదార, నెయ్యి, ఎసెన్స్, ఫుడ్ కలర్, జీడిపప్పు, కిస్మిస్, పాలు. బ్రెడ్ ముక్కలు కొన్ని తీసుకోండి. పంచదార అరకప్పు, ఫుడ్ కలర్ కొద్దిగా, ఎసెన్సీ, నెయ్యి. ఫస్ట్ పాండి తీసుకుని స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకోండి. పాండి హీట్ అయిన తర్వాత నెయ్యి తీసుకోండి. నెయ్యి 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత బ్రెడ్ ముక్కలు దాంట్లో వేసుకోండి. బ్రెడ్ ముక్కలు ఇప్పుడు నెయ్యిలో వేయించుకోండి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా సింపుల్ అండ్ ఈజీ ఐటమ్ అండి ఇది. బ్రెడ్ ఉండాలి కానీ ఇంట్లో చాలా త్వరగా చేసేయచ్చు. ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా త్వరగా కంప్లీట్ అయిపోయేది, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది రెసిపీ. ఒక సైడ్ గోల్డ్ కలర్ వచ్చింది అండ్ ఇంకొక సైడ్ రెండు వైపులా నెయ్యిలో కాల్చుకోండి బ్రెడ్ ముక్కల్ని. ఇప్పుడు నేను ఇంకొక సైడ్ మరోవైపు బ్రెడ్ ముక్కల్ని నేతిలో వేయిస్తున్నాను. ఇంకో మరో పక్కన పాండి తీసుకుని స్టవ్ వెలిగించి పంచదార అరకప్పు వేసాను. తగిన నీళ్ళు అంటే కొద్దిగా అరకప్పుకి ఇంకా హాఫ్ వాటర్ తీసుకుని వేయండి. ఇవి బెల్లం, ఇది బెల్లం కన్నా పంచదారతోనే బాగుంటుందండి. బెల్లం కూడా వేసుకోవచ్చు, ఇట్స్ యా ఆప్షనల్. అలాగే స్లోగా పంచదార కరిగేంత వరకు పంచదార పాకం చేయండి. మరోవైపు బ్రెడ్ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేలాగా నేతిలో వేయిస్తున్నాను. ఇంకో పక్కన సిరప్ రెడీ అవుతుంది, పంచదార పాకం రెడీ చేస్తున్నా. ఇంకో పక్కన బ్రెడ్ ముక్కలు వేయిస్తున్నానండి. అయితే ఇప్పుడు బ్రెడ్ ముక్కలు రెండు వైపుల గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఒక ప్లేట్లోకి బ్రెడ్ ముక్కల్ని తీసేస్తున్నాను. బ్రెడ్ ముక్కల్ని అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ కొద్దిగా నెయ్యి తీసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. మళ్ళీ బ్రెడ్ ముక్కలు తీసుకొని నెయ్యిలో వేయించండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా. నడిపెట్టిన పంచదార పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నానండి.
నెయ్యి వేసి కిస్మిస్ వేస్తున్నా. ఇవి పచ్చికా వేసుకునే దానికన్నా కిస్మిస్ నేతులు వేస్తేనే బాగుంటాయండి. కిస్మిస్ ఇవి బుడగల్లాగా వస్తాయండి, అప్పుడే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు కిస్మిస్. అలా 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 స్లోగా గెరటీచుకొని తిప్పుతూ ఉంటుంటే అవే చూడండి ఇప్పుడు ఎలా వచ్చినాయో, ఇలా ఇలా వస్తే పర్ఫెక్ట్గా నేతలో వేయించినట్టు కిస్మిస్. ఇప్పుడు ఒక బౌల్ బౌల్లోకి ఈ కిస్మిస్ తీసేయండి. ఇప్పుడు వేయించిన కిస్మిస్ బౌల్లోకి తీసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోండి, దాంట్లో జీడిపప్పు, జీడిపప్పులు మీకు తగినంత వేసుకొని అవి కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. పుచ్చపప్పు అనేది మార్కెట్లో దొరుకుతుందండి, ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకని వేయట్లేదు. డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇలా నెత్తులు వేయించుకొని వేసుకోవచ్చు. పచ్చిపప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అది నా దగ్గర అయితే లేదు కాబట్టి వేయట్లేదు. అలా నెత్తులు జీడిపప్పుని వేయించుకోండి, జీడిపప్పుని కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేసింది, ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్రెడ్ నేతలు కాల్చినవి పంచదార పాకంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నానండి. ఆ పంచదార పాకంలో అలా ఇందక్కడ కాల్చిన నేతలు బ్రెడ్ ముక్కలని వేసేసాను. అలా మొత్తం బ్రెడ్ ముక్కలు కానీ పంచదార పాకం అంటేటట్టు అలా గట్టితో అలా అలా తిప్పండి. ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకొని వేయండి, గోరువెచ్చని పాలు అన్నమాట అవి. గోరువెచ్చని పాలు వేసాను. ఫుడ్ కలర్ కొద్దిగా, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, కొద్దిగా ఎసెన్స్ మార్కెట్లో దొరుకుతుంది, నేను ఫ్రూట్ ఎసెన్స్ మాత్రం వేస్తున్నాను. ఎసెన్స్ హాఫ్ టేబుల్ స్పూన్, ఎక్కువ వేసినా బాగోదు, లైట్గా ఫ్లేవర్ కోసం ఎసెన్స్ వేసుకోండి. వేసుకుని స్లోగా ఆ మిశ్రమం మొత్తం ఒక గరిటెతో తిప్పండి. నేనైతే ఫుడ్ కలర్ మొత్తం అంటేలాగా కాదు, ఒక పక్కన వైట్, ఒక పక్కన రెడ్ ఒక పక్కన గోల్డెన్ కలర్, త్రీ కలర్స్ కావాలని చెప్పి అలా లైట్గా తిప్పుకోండి. అలా చేశానండి, లైట్గా తిప్పుకున్నాను. పైన తగినంత నెయ్యి వేసుకొని ఆపేసాను. బ్రెడ్ హల్వా కంప్లీట్ అయ్యారు, పైన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.